శత్రువీర భయంకరుడు కథ భద్రగిరి కొండకోన అనేవి ఇరుగు పొరుగు రాజ్యాలు తరతరాలుగా వాటిని పాలించిన రాజుల మధ్య ఆరని శత్రుభావం అప్పుడప్పుడు రక్తపాతానికి దారితీస్తూ ఉంటుంది రెండు రాజ్యాల రాజులు ధైర్యవంతులే కాక యుద్ధ వ్యూహంలో ఆరితేరిన వారు కావడంతో సైనిక నష్టమే తప్ప ఎవరూ విజయాన్ని సాధించలేకపోయేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి మరణంతో భద్రగిరి రాజ్యాధికారానికి వచ్చిన రణమల్లు కొండకోనను ఎంత సైనిక నష్టానికైనా ఓర్చి జయించి తీరాలన్న పట్టుదలతో ఆ రాజ్యం మీద యుద్ధం ప్రకటించాడు వారం రోజుల్లో రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల్లో మెహరించాయి ఇక యుద్ధం ప్రారంభం కానున్నది అనే సమయంలో భద్రగిరి సైన్యంలో చిన్న దళాధిపతిగా ఉన్న సౌర్యశీలి అనేవాడు దళాన్ని వదిలి పారిపోతున్నాడు అది గమనించిన మరొక దళపతి అతన్ని తరివి పట్టుకొని రాజు రణమల్లు దగ్గరికి తీసుకెళ్ళి జరిగింది వివరించాడు రణమల్లు సౌరశీలికి తీవ్రంగా చూస్తూ ఒరే నీ ఒడ్డు పొడుగు మెలి తిరిగిన మేసం చూస్తుంటే శత్రు వీర భయంకరుల్లో ఉన్నావు అటువంటి నువ్వు పోరు ప్రారంభం కాకుండానే సమయంలోనే అసలు మొదలవ్వకుండానే పిరికిపందలాగా పారిపోతున్నావేంటి అని గద్దించి అడిగాడు దానికి శౌర్యశీలి వినయంగా మహారాజా నేను పిరికితనం కొద్దీ పారిపోవటం కాదు కొండ కోన సైనికుల మొహాలు చూడటం అంటే నాకు చెడ్డ అసహ్యం అందుకని వెనుదిరిగిపోదలిచాను అన్నాడు థ్యాంక్ యూ ధన్యవాదాలు